చిన్న కవితల మీద ప్రయోగాలు కూడా చేశారు దీనిలో అనుకుంటాను, ఇది ధాన్యం గింజలు సంకలనంలో అభివృద్ధి అనేది రాశారు. మరి చాలా బాగున్నాయి అవి, ఆ పంక్తులు చాలా గొప్పగా ఉన్నాయి. దాన్ని అసలు మీరు నిజానికి ఒక ఇటీవల అందరూ కొత్త ఛందస్సులని ప్రకటించుకుంటున్నట్టుగా మీరు కూడా ప్రకటించుకొని దానిలోనే చాలా రాస్తే బాగుండేది అనిపించింది. అడవి ఆధునికమై చెప్పండి. వాకిలి ఎదిగి ఎదిగి గోరింటకు దూరమైంది, ఇల్లు పెరిగి పెరిగి పునాదికి దూరమైంది, కుటుంబము కలిగి కలిగి కల్మిడికి దూరమైంది, రహదారి వెడల్పై వెడల్పై పాదచారికి దూరమైంది, ఊరు మారి మారి పాలపిట్టకు దూరమైంది, అడవి ఆధునికమై ఆధునికమై ఆదివాసీకి దూరమైంది, నగరం నిగారించి నిగారించి సగటి జీవికి దూరమైంది, ప్రాంతం మెరిసి మెరిసి ప్రాంతీయుడికి దూరమైంది, దేశం వెలిగి వెలిగి పొలాలకు దూరమైంది అని అభివృద్ధి కవిత. చాలా మంచి కవిత అది. అంటే దీన్ని మీరు అలాగే ఇదే ఒక గొప్ప ప్రత్యేకమైన ఛందస్సుగా కూడా పెట్టచ్చు మీరు. అంటే మొదట ఒక పాజిటివ్ నెగిటివ్ రెండు ఒకదాని వెంట ఒకటి వస్తాయి. ఒక విషయం అంటే విషయం ఒక నాలుగే చదివాక మనకు అర్థమవుతుంది, తర్వాత ఇంకేం చెప్తావు ఏమవుతున్నాను కుతూహలం కూడా కలుగుతుంది. దీన్ని మీరు ఇంకా విస్తరించి రాస్తే బాగుండేది అభివృద్ధి లాంటివి అని అనుకున్నాను నేను. అందులోనే తెలంగాణ కవిత కూడా చాలా బాగుంటుంది. అందులోనే ధాన్యపు గింజలు సంకలనం ఉన్నాయి. మీరు మళ్ళీ అటువంటిది ఎందుకు రాయలేదు? అభివృద్ధి లాంటివి మళ్ళీ ఎందుకు ఆ ప్రయోగం? నాకు కోరిక ఏంటంటే నేను రాసే ప్రతి కవిత ఒక ప్రత్యేకమైన శైలి ఉండాలి. అంటే శైలి మారుతూ ఉండాలి, అది నాకు ఇష్టం. బహుశా నా సాహిత్య జీవితంలో యాంత్రికత రాకుండా ఉండడం కోసం నేను పాటించిన సూత్రం అది. ఎప్పుడు బ్రేక్ చేసుకొని మనం కొత్త శైలిలో కొత్త నడకతోని నడపగలమా? ఎందుకంటే పద్య సాహిత్యం చూస్తే పద్య సాహిత్యపు నడకలు ఎన్ని రకాలుగా పోయినాయో ఆ రకంగా. ఈవెన్ అదే చట్రం ఉన్నప్పటికీ ఆ చట్రంలో ఎన్ని నడకలకు ప్రాచీన కవులు పాదులు వేశారు, అది వచన కవిత్వంలో ఎందుకు సాధ్యం కాదనేది నా ప్రశ్న. అందుకే నేను వస్తువు పట్ల ఎంత వైవిధ్యం విషయంలో జాగ్రత్తగా ఉంటానో నా శిల్పం కూడా ప్రతి కవిత వీలైతే ప్రత్యేకమైన శైలి ఉండాలని ప్రయత్నం చేశా. శిల్పం పట్ల మీ శ్రద్ధ బాగా తెలుస్తుంది, అన్ని కవితల్లోనూ తెలుస్తుంది. అందుకే మిమ్మల్ని ఎత్తుగడా ముగింపు వాటి గురించి అడిగాను. ఆ జాగ్రత్త మీరు బాగా తీసుకుంటారు. అది మీరు ఇతరుల కవిత్వాలను సంకలనం చేసి కూడా పుస్తకాలు వేశారు 2015 నుంచి అనుకుంటా వేస్తూ వచ్చారు. అసలు ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? అంటే మామూలుగా ఎవరు ఎవరి కవిత్వం వాళ్ళు వేసుకుంటారు తప్ప వేరే వాళ్ళ కవిత సంకలనాలు చేయడం? అంటే 2004లో నేను శివశంకర్ గారు మొదలెట్టాం. అది విజయవాడలో పుట్ట విశ్వేశ్వరరావు గారు చొరవ తీసుకొని సంకలనాలు వేయడం మొదలెడితే శివశంకర్ గారు నన్ను అడిగారు మన ఇద్దరం కలిసి సంపాదకులు ఉండి చేద్దామా అని. నాకు నా కవిత్వం చదువుకోవడం ఎంత ఇష్టమో నాకు వేరే వాళ్ళ కవితలు చదవటము వాటిని నాకు నేను చదువుకోవడం కూడా నాకు చాలా ఇష్టం. ఆ ఇష్టంతో అసలు చాలా తెలుసుకోవచ్చు ఈ చర్చ ద్వారా కూడా మొత్తం సాహిత్య వాతావరణం ఎట్లుందో తెలుస్తుంది. ఆ పని మీద అన్ని చదువుతాం, దేన్ని వదిలిపెట్టి కాబట్టి నేను చేస్తానని చెప్పాను. అట్లా 4 నుంచి 14 వరకు 11 సంకలనాలకు ఇద్దరం సంపాదకులం. ఓ అదొక ఉత్సవం. తర్వాత 14 లోపల ఆ ప్రాజెక్ట్ అక్కడ పూర్తయిపోయింది. తర్వాత శివశంకర్ గారు నేను అక్కడ దానికి అసోసియేట్ కాలేకపోయాం, అది వేరే కారణాల వల్ల. ఆ తర్వాత నేను అక్కడ నాకున్నది 2 ఛాయిసెస్, ఒకటి ఇంకా ఆ పని చేయకుండా ఉండడం, రెండోది కొనసాగించడం. శివశంకర్ గారికి ఇంకా నాకు నేను కథ చూసుకుంటే చాలా ఓపిక లేదు అన్నారు ఆయన. నేను ఆ ఆసక్తిని కొన ఎందుకంటే అది నా దాని ద్వారా నేను చాలా తెలుసుకోగలిగాను క్షుణ్ణంగా కవిత్వం చదువుకోవడం అసలు. అందుకని నేను 2010 నేనే సంపాదకుడిగా మళ్ళీ సంకలనాలు వేసాను. కారణం ఏంటంటే అసలు గొప్ప ఆశ్చర్యాలు, గొప్ప అద్భుతాలు, గొప్ప ఆవిష్కరణలు ఎన్ని కవితల్లో కనబడతాయో అది దాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి అది అనేది నాకు కారణం. మీరు చదివింది అందరూ చదవాలని మీ కోరిక? అది ఒకటి. నాకు ఇంకొక పాయింట్ ఉంది, మనకు 2-3 వేల కవితలు వస్తాయి. అసలు దాంట్లో చాలా ముఖ్యమైన కొన్ని కవితలు అట్లాగే ఉండిపోతాయి కదా, ఎక్కడే రికార్డ్ అవుతాయి, కొంతమందికి దృష్టికి రావు, దృష్టికి రావు. ఒక 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 ప్రతి సంవత్సరం ఒక నమూనా లాగా ఈ 60 పోయమ్స్ అని అంటే అవి నా దృష్టిలో బెస్ట్,
ఉంటే రేపు రికార్డ్ అవుతాయి. ఒక పదేళ్లలో ఈ 600 కవితలు కనుక చూస్తే తెలుగు కవిత్వం ఈ రకంగా నడిచిందని ఒక రికార్డు చేసిన వాడిని అవుతాను. ఏమిటి నేను, వాట్ ఈస్ దట్ ఐ కెన్ గివ్ బ్యాక్ అనేది నాకు అనిపించింది. మంచి ఆలోచన, అందుకే అడిగాను. దానికి ముందు మాటలో కూడా మీరు వచన కవిత్వ రాయడం కూడా అంత సులభం కాదు అని చెప్తే ఒక పాఠం పీకారు అందరికీ. చాలా వివరంగా రాశారు వచన కవితల్లో ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అని కూడా. అలాంటి పాఠాలు మీరు ఇంకెక్కడన్నా చెప్పారా? దాదాపు అంటే నేను కొంతమంది మిత్రులు వర్క్షాప్స్కి నన్ను పిలిచినప్పుడు నాకు చాలా ఇష్టమైన పని వర్క్షాప్లో చెప్పటం. మన అనుభవాన్ని పంచుకోవడానికి అదొక మార్గం. సో చాలా వర్క్షాప్స్లో నేను కవిత్వంని చెప్పినప్పుడు ఏది రాస్తే అసలు నిజానికి సరిగా ఉంటుంది, మనకు కావాల్సిన విలువలు ఏంటివి అనే దాని మీద నేను చెబుతాను. ముఖ్యంగా శబ్దం పట్ల మనకున్న ప్రేమ గౌరవం పెరగాలని నేను అంటుంటాను. యథాలాపంగా శబ్దాలని వాడకూడదు వచన కవిత్వంలో అనేది నా ప్రధానమైన అబ్జర్వేషన్. యాక్చువల్గా మంచి అబ్జర్వేషన్, అంటే అందరూ వాడుతున్న పదాలని అలా వేసేస్తుంటారు. ఇక్కడ అది సార్థక ప్రయోగం చేయాలి, సార్థక అన్వయం ఉండాలి. ఇప్పుడు మనకు తెలిసిన పదాలు వాడడం కాకుండా అన్వయం ఏమవుతా ఆ పదాలని వాడడం అనేది ముఖ్యంగా క్యాజువల్ యాటిట్యూడ్ అనేది అసలు కవిత్వంలో మనకి రాదు. ఇంకా వచన కవిత్వ విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. వచన కవిత్వంలో ఎక్కువ ఉంటుంది క్యాజువల్. అందుకని నేను నా తర్వాతి కవులకు చెప్పేటప్పుడు ఈ విషయం, అంటే వస్తువు అవగాహన ఎంత ఇంపార్టెంటో శబ్దం పట్ల మనకు ప్రేమ కానీ శబ్దం పట్ల అవగాహన కానీ అంతే ముఖ్యమని చెబుతూ వచ్చా. దాని మీద మీరు ఒక మంచి పుస్తకం రాయొచ్చు, వచన కవిత్వం ఎట్లా రాయాలి అని. పండుగ చాలా 10-15 వ్యాసాలు, మీకు అభిప్రాయాలు ఉన్నాయి కాబట్టి. అవునవును, ఖచ్చితమైన అభిప్రాయాలు. అవును 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 అవును, ఉపయోగపడుతుంది. మీరు అన్నట్టుగా ఇప్పుడు చాలా సరిగ్గా చెప్పాలంటే లూజ్ కన్స్ట్రక్షన్స్ అనొచ్చు. ఇప్పుడు వస్తున్న వచన కవితలు చాలా వరకు అంటే కన్స్ట్రక్షన్ ఉందని ఉండదనుకుంటారు, అదే స్వేచ్ఛ, దాని లక్షణం అదే అనుకుంటారు. కానీ ఉంటుంది వచన కవితలో కూడా నిర్మాణం ఉంటుంది కదా. కారణం ఏంటంటే నేను అనుకోవడము అసలు ఏ కవిత్వంలోనైనా లయం ఉంటుంది, లయ లేకుండా కవిత్వం లేదని నా అవగాహన. మామూలుగా ఆ లయ ఛందస్సుతో రాబడతాం ప్రాచీన పద్యాల్లో, కానీ ఆ చట్రం మనకు లేదు వచన కవిత్వానికి. వచన కవిత్వంలో ప్రత్యేకమైన చట్రం లేనప్పుడు లయన్ ఎట్లా తీసుకురావాలి అంటే నువ్వు ఏ శబ్దాలని ఏ రకంగా ఏ వ్యూహంతో తీసుకుంటావు, వాటిని ఎట్లా అల్లిక చేస్తావు అనే దాని చాలా ముఖ్యమవుతుంది. లయన్ కోల్పోతే నేను అనుకోవడం కవిత్వం బ్రతకదు.